రిషితేశ్వరి కేసులో న్యాయం కోసం ఆమె తండ్రి మురళీకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు పూర్తి స్థాయిలో తేలే వరకు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయొద్దంటూ కలెక్టర్ ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు మరోమారు కొట్టేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. నాగార్జున వర్సిటీలో ర్యాగింగుకు బలైన రిషితేశ్వరి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండు డైరీల్లోని చేతిరాత రిషితేశ్వరిదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించడంతో పోలీసులకు గట్టి ఆధారాలు దొరికినట్లయింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు డైరీలో పేర్లున్న మరో ఇద్దరి గురించి కూడా ఆరాతీస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తైన దర్యాప్తుతో అతి త్వరలోనే కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కోర్టులో త్వరలో ఛార్జిషీటు దాఖలు చేస్తారన్న వార్తలపై రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతే ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ బాబురావును ఈ కేసులో ఏవన్ నిందితుడుగా చేర్చాలని, సీబీఐతో గాని సిట్టింగ్ జడ్జితో గాని విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టర్ కాంతిలాల్ దండేను, అర్బన్ ఎస్పీ త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందించారు. సిబిఐ ఎంక్వైరీ చేయించి సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేయించినట్లయితేనే వాస్తవం జరుగుతుంది. కాబట్టి అది చేసే వరకు కూడా ఎట్టు పరిస్థితుల్లోని ఛార్జిషీట్ ఫైల్ చేయొద్దు అని ఎట్టు పరిస్థితుల్లోని యూనివర్సిటీలోని తల్లిదండ్రులు ఏడ్చుకొని తిరిగి వెళ్లే పరిస్థితి రాకూడదు. నెక్స్ట్ ఎట్టు బాబురావు గారిని ఎట్టి పరిస్థితుల్లోని ఏవన్న ముద్దాయి కింద చేర్చాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నిటి మీద కూడా కంపల్సరీ సర్వే జరగాలి. అందులో ఇంకా డైరీలో ఉన్న కొత్త పేర్లు కూడా అందులో అన్ని కూడా యాడ్ అవ్వాలి. మరోవైపు రిషితేశ్వరి నిందితులకు కోర్టులో మరోమారు చుక్కెదురైంది. ముగ్గురు నిందితులు హనీష, జయచరణ్ శ్రీనివాస్ తరపు న్యాయవాదులు మరోసారి వేసిన బెయిల్ పిటిషన్ను జిల్లా న్యాయస్థానం తిరస్కరించింది. రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. నిందితులు బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదముందని మురళీకృష్ణ తరపు న్యాయవాది వాదించారు. రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.